हाय फ्रेंड्स वीडियो टेस्टी टेस्टी ऊरगाय चेसी चूपिस्तानु मावडकाय सीजन लो एन्नी रकालुगा चेसुकुन्ना इंका कोत्तगा एदो चेयालनिपिस्तुने उंटुंदी मरी मावडकाय महत्वं अलांटिदी इदि ओक्क रोजुलो चेसुकोवच्चु चाला ईजी कूडा चेयडमु चाला टेस्टीगा उंटुंदी ओक रेंडु मूडु नेललु फ्रेश्गा उंटुंदी टेस्ट कूडानु मरी अदि एला चेयालो एमेम कावालो चूद्दामा ముందుగా పుల్లటి మావడకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్నాక పీలర్ తోటి పై తొక్క తీసేయాలి తొక్క తీసిన కాయల్ని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి దాని కోసం ఏం చేయాలంటే ముందు కాయకి నిలువుగా గాట్లు పెట్టుకోవాలి కాయ మొత్తం ఇలా చాకు తోటి గాట్లు పెట్టుకోవాలి ఇలా నిలువుగా పై అయిన తర్వాత అడ్డంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అడ్డంగా కాయ నిల చేసి అడ్డంగా పెట్టుకోవాలి అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టుకున్న కాయని ఇలా ఒక చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఇలా చెక్కామంటే చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి ఇలా చాకుతోటి చేసామంటే ఇగో చూడండి చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తుంది అన్ని కాయలు ఇలాగే తరుక్కోవాలి ఇవన్నీ ఇలా విడిపోతాయి అన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి ఇలాగ మిగిలిన కాయలు కూడా తరిగేసుకుందాము ఇలా చిన్న చిన్నగా తరిగిన ముక్కల్ని మనం కొల్చుకోవాలి ఒక కప్పుతో గాని గిన్నెతో గ్లాస్తో ఏదైనా సరే ఈ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను కప్పుతో కొల్చాను ఇలా కప్పు నిండా పోసాను దీంతో నాలుగు కప్పులు వచ్చింది కప్పు సైజ్ చూడండి ఈ కప్పుతో నాలుగు కప్పులు వచ్చింది నిండా వేసాను అలాగే ఇప్పుడు ఇదే కప్పు తోటి ఉప్పు వేయాలి ఉప్పు అర కప్పు ఇది రాళ్ల ఉప్పుని పొడి చేసిన ఉప్పు ఇది ఒక అర కప్పు ఇందులో వేయాలి వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపాలి బాగా కలిసేలాగా కలపాలి ఇలా ఉప్పు పసుపు కలిపిన తర్వాత ఒక గంట సేపు ఊరనివ్వాలి మూత పెట్టేసి పక్కన పెడదాము ఒక గంట సేపు ఊట బాగా వస్తుంది కొంచెం గట్టిగా నొక్కేసి పెడదాం పక్కన ముక్కలు ఊరబెట్టి గంట అయ్యింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాము పైకి కిందకి ఒకసారి బాగా కలిపితే ఊట అంతా కూడా కలుస్తుంది చూసారా ఊట ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఒక 100 గ్రాముల అల్లము అలాగే ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయలు ఇవి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి నాలుగు కాయలకి 100 గ్రాములు సరిపోతుంది ఈ అల్లం శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి తడి లేకుండాను తర్వాత ఈ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద చేయాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఈ పొట్టు ఒలిచి రెండు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో కారం కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని కొల్చుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కారం ముక్కలు నాలుగు కప్పులు వచ్చాయి కదా ఒక కప్పు కారం వేయాలి వేసి బాగా కలపాలి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక నిమిషం మావడకాయ ముక్కలు కారం బాగా కలిపేశాను పక్కన ఉంది అలాగే అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద వేయించడానికి కొంచెం నూనె పోసాను అది కూడా పప్పు నూనె వేసాను ఇప్పుడు కొంచెం కొద్ది కొద్దిగా ఇది వేసుకుంటూ వేయించుకుందాం ఎర్రగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద వేగుతున్నప్పుడు నూనె మెల్లగా తేలుతూ ఉంటుంది నూనె తేలింది అంటే అది వేగిందని అర్థము అలాగే పచ్చి వాసన కూడా ఉండకూడదు ఇంకొకటి మర్చిపోయానండి మీకు చెప్పడము అల్లం వెల్లుల్లి ముద్ద రుబ్బేటప్పుడు నీళ్లు పోయకూడదు కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేస్తే మాత్రం మనం ముక్కలు వేసినప్పుడు ఉప్పు వేసాం కదా అప్పుడు తగ్గించుకోవాలి కానీ నీళ్లు మాత్రం పోయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగింది కనిపిస్తుంది కదా కలర్ మారింది మళ్ళీ నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇది బాగా ఆరనిద్దాము బాగా చల్లారాలి చల్లారే వరకు వెయిట్ చేద్దాము ఈ మసాలా ఆవకాయకి తాలింపు వేయాలి తాలింపు కోసం మళ్ళీ పప్పు నూనె వేడి చేశాను వేడెక్కింది ఇందులో ఆవాలు వేయాలి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేస్తే అంటే చేత్తో వేసాను ఒక్కొక్క స్పూన్ ఇలాగా వేస్తే చిటిపట్లాడాలి వేసిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు చిట్టుపట్లాడిన తర్వాత కట్టేసి స్టవ్ నూనె బాగా ఆరే వరకు ఆగాలి బాగా ఆరిన తర్వాత పికిల్లో కలపాలి అల్లం వెల్లుల్లి ముద్ద ఆరింది బాగాను ఇప్పుడు మనం ఈ మావడకాయ ముద్దలో వేసి కలిపేసుకుందాము
ఇదంతా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి మొద్దంతా ఇందులో బాగా కలిసింది। ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం। తాలింపు ఇందాక వేయించుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర ఎనిమిటికై ఇది ఇందులో వేసి బాగా కలిపేద్దాం। ఈ నూనె అవన్నీ వేసాం కదా, బాగా కలిపేద్దాం। తాలింపు వేసిన తర్వాత ఇది బాగా కలిపేసాం కదా, ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీగా ఉంది। ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా తొక్కు పచ్చడి రెడీ। ఇప్పుడు మనం దీన్ని ఒక గాజు సీసాలోనో జాడీలోనో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది, కానీ తడి తగలకూడదు। ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకుందాము। అంతేనండి, ఎంతో సింపుల్ చేయడం కూడా।